రైతులను మోసం చేసి దోచుకుంటున్న దళారులపై జిల్లా కలెక్టర్ కఠినమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన బుచ్చిరెడ్డిపాలెంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదలకు ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని అందరికీ అందేలా అధికారులు కృషి చేయాలని ఆయన అన్నారు. జనతా పార్టీ ఇప్పటి వరకు గ్రామాలు మండల స్థాయిలో ఉంది, ఇప్పుడు బూత్ స్థాయికి తీసుకోవాలని ఉద్దేశంతో రెండు రోజుల విస్తార నియోజనలో భాగంగా ఉత్తిరెడ్డిపాలెం మండలం మొత్తం మీద ఒక బూత్ లెవెల్ ఒక కమిటీ చేసుకోవటం, మరియు వ్యాక్సినేషన్ సెంటర్ మందుకే ఎంత పడుతుంది, ఈ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులను దగా చేయటం, రైతులను మోసం చేయడం దాని ఘోరమైన విషయం. దీని మీద కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఈ విధంగా మోసం చేస్తూ రైతులను మోసం చేస్తూ దళాలు దోచుకుంటుంటారనే వ్యవహారాన్ని కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకుపోయేదానికి రెడీ అవుతున్నాం. రేపు సోమవారం కానీ మంగళవారం కానీ భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కలెక్టర్ గారిని కలిసి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దగ్గర చర్చిస్తాం. దీని మీద తగిన చర్యలు తీసుకున్నట్టుగా మేము మాట్లాడతాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కూలీ పనులు చేసుకున్న వాళ్ళు, రోజువారీ కూలీ పని చేసుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో లేదనడానికి ఒక నిదర్శనం. ఏట్లో దొరికే ఇసుకని 2200 కమ్మేసి సాధారణమైన మానవుడు ఇల్లు కట్టుకోకుండా చేసేసాడు. అదేవిధంగా కూలీలు కూలి పని లేక ఇబ్బందులు కొడుతూ అల్లాడే రోజులు వచ్చేసింది. ఇవి ఇటు పక్కన ఉంచితే ఇంటికి వాడుకునే కంకర, గతంలో కడుతున్న ట్యాక్స్ సుమారుగా ఒక్కొక్క క్వారీ వాళ్ళు ఒక సంవత్సరానికి 5 లక్షల 10 లక్షల ట్యాక్స్ కడుతుంటే వాళ్ళ యొక్క క్వారీ దామాషాన్ని బట్టి ఇప్పుడు దాన్ని 10 లక్షలు పెంచి 5 లక్షలు కట్టే వాళ్ళు 50 లక్షలు, 10 లక్షలు కట్టే వాళ్ళు 1 కోటి రూపాయలు. అంటే ఈ విధంగా క్వారీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 20-21 తారీఖుల్లో మండల విస్తారక యోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం. ఈ కార్యక్రమంలో భాగంగా ముచ్చిరెడ్డిపాలెం మండల విస్తారక మరియు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్ గారు ముచ్చిరెడ్డిపాలెం మండల పార్టీ కార్యాలయానికి ఇచ్చేయడం జరిగింది. రైతు పంటేస్తే ఎలుగు కానీ కాగి కానీ పిసుకు కానీ ప్రతి ఒక్కటి కూడా దాంట్లో బతకాల్సిందే. రైతు పంటలో ఎన్ని బతకాల్సి జీవరాశులు బతకాల్సిందే మొత్తం ఏడు జట్టు. అటువంటి రైతుకి రేట్లు లేకుండా రైతులు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. ఏంటంటే సీఎం మార్కెట్ మేము 16,000 పడుతున్నా చెప్తున్నా కానీ ఆడికి ఇచ్చేది 13,000 పడుతుంది. రైతుకి వచ్చి 13,000 పడుతుంది. ఎంత మోసం జరుగుతుందో అంత మోసం జరుగుతుంది. అదేవిధంగా రైతులు ఇదే విధంగా కానీ వ్యవహరిస్తే ఆహార సంకోభం వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది మన దేశం.